కూడా చెప్పుకుంటుండ్రా మీరు. మరి ఆ తర్వాత కామారెడ్డిలో పోటీ చేద్దాం ఎందుకు వచ్చిన ఆలోచన? ఆ తర్వాత మూడేళ్లలోనే మల్కాజ్గిరిలో గెలిచిన కదా. కేసీఆర్ సొంత కూతురు నిజామాబాద్లో ఓడిపోయింది. సిగ్గుందా వీళ్ళిద్దరికి? ముఖ్యమంత్రి ఈయన రాష్ట్ర మంత్రి, ఒక ఆయనకు కూతురు ఇంకొక ఆయనకు సోదరి. మీ సొంత చెల్లినే నిజామాబాద్లో ఎంపీగా గెలిపించుకోలేకపోయినావు, నీ సొంత బంధువు వినోద్ రావుని గెలిపించుకోలేకపోయినావు, ఇంకా సిగ్గు లేకుండా ఓటమిల గురించి అంటే అప్పుడు మీరు బీజేపీతో కొమ్మక్కయ్య అరవింద్ గెలవడానికి అసలు మధు యాష్కి ఫుల్గా డ్రాప్ అయిపోయి కుట్రలు పన్నారు. మీరు బీజేపీ ఒకటే సిటీము బీటీము అని అంటున్నారు. ఇప్పుడు నీ చేతగాంతనానికి ఏం ముసుగు వేసుకుంటాం అనేది నీ ఇష్టం. దానికి ఇంకా నేనేం చెప్తాను? నువ్వు ఏం ముసుగు తోడుకొని ఓటమిని తప్పించుకోదలుచుకున్నావు నీ ఇష్టము. దానికి నేను చెప్పగలిగింది ఏం లేదు. నువ్వు నిజంగానే కామారెడ్డికి కేటీఆరే కదా నన్ను సవాల్ చేసి పిలిచింది, నీ దమ్ముంటే రా కామారెడ్డిలో పోటీ చేయని కేటీఆర్ కామారెడ్డి కేసీఆర్ మీద పోటీ ఆలోచన అందుకు వచ్చింది. ఇప్పుడు నేను కొడంగల్కు ఇక్కడ ఒక అంశం చెప్పాలి మూర్తి గారు. మీకు కరీంనగర్లో 2004, 2006, 2008 మూడు సార్లు ఎన్నికలలో గెలిచిండు. ఆ పరిణామ క్రమంలో 2008లో గెలిచడం 15,000 పడిపోయింది మెజార్టీ కేసీఆర్ది. మీకు ఐడియా ఉంది కదా మీద. ఆ తర్వాత ఓడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి కరీంనగర్ నుంచి పారిపోయి మహబూబ్నగర్కు వచ్చిండు. ఆ మహబూబ్నగర్ పార్లమెంటేనే అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గం ఉంది కొడంగల్. ఆ రోజు మేము అందరం కలిసి కష్టపడి కేసీఆర్ను పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి కేసీఆర్ను గెలిపించిండ్రు. గెలిచిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంట్లో సరైన పాత్ర పోషించడా పోషించలేదా, బిల్లు పెట్టినప్పుడు ఓటేసిండా ఓటు వేయలేదా, ఇవన్నీ నేను ఎక్కువ ప్రస్తావించదలుచుకోలేదు. కానీ ఆ సందర్భంలోనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత అత్యధికంగా లాభం చేకూర్చి పెట్టాల్సింది మహబూబ్నగర్ జిల్లాకు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల ఆదిలాబాద్ మహబూబ్ నగరే అత్యధిక వెనుకబడిన ప్రాంతం. వలసలు లక్షలాది మంది వలసలు పోయి తట్ట పని పార పని కోసం వలసలు తీసుకోవడానికి వచ్చాయన్నారు కదా. సో నేనేమన్నా, నువ్వు రాష్ట్రం రాకంటే ముందు అక్కడ ఓడిపోతాని భయం కలిగినప్పుడు ఇక్కడికి వచ్చినావు, ఇక్కడ ప్రజలు నిన్ను ఆమోదించిండ్రు, ఆదరించిండ్రు, గెలిపించిండ్రు, తెలంగాణ రాష్ట్రం సాధించినావు. 10 సంవత్సరాలు మా సమస్యలు పరిష్కరించలేదు, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టలేదు, మా నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తిగా తొక్కిపెట్టేసినవు, మాకు ఇండ్లు రాలేదు, మాకు ఉద్యోగాలు రాలేదు, మా భూములకు నీళ్లు రాలేదు, మా ప్రాంతం అభివృద్ధి జరగలేదు, మాకు వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రాలేదు, కొడంగల్ నియోజకవర్గంలో బొమ్మరాజపేట దళితబాద్ ఈ రోజుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేవు, మహిళా డిగ్రీ కాలేజీ లేదు, పాలిటెక్నిక్ కాలేజీని అప్గ్రేడ్ ఇంజనీరింగ్ కాలేజీ చేయలేదు, మా ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు రాలేదు, ఇవన్నీ నిన్ను ఎంపీగా మేము ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ఎంపీ అయి తెలంగాణ తెచ్చినాని గొప్పగా చెప్పుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మాకేం చేయలేదు. రెండో పక్కన కేటీఆర్ 2018లో కొడంగల్కి వచ్చి నేను ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నా, ప్రభుత్వం మాది ఉంటుంది, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఉంటే మీకు అభివృద్ధి జరగదు అని ప్రజలకు చెప్పి దత్తత తీసుకుంటున్నా అని చెప్పిండు. తర్వాత కుట్రలు చేసిండు, ఆ తర్వాత గెలిచిండు. మరి 5 ఏళ్లలో మీరు చెప్పినటువంటి చేసిన అని విశ్వాసం నీకుంటే గతంలో మీరు ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యేగా కొడంగల్లో పోటీ చేయండి, ఇక్కడ ప్రజలు తీర్పిస్తారు, కేసీఆర్ గారు మీరు రాండి అని రాజకీయంగా వారిని ఆహ్వానించిన వారు రాలే. ఈ లోపల వాళ్ళ కొడుకు కామారెడ్డిలో ఉండి కేసీఆర్ గారు కామారెడ్డిలో చేస్తారు, నీకు శాతనైతే వీడికి వచ్చి పోటీ చేద్దరు అని ఆయన ఆహ్వానించాడు. సరే అని నేను ఆ సవాలు స్వీకరించి ఆడిపోతే కేసీఆర్ పెడబొబ్బలు పెడుతున్నా ఆయన ఎట్లా వస్తాడు, ఆయన వచ్చి వీడు ఎట్లా పోటీ చేస్తాడని? అరే ఎట్లా పోటీ చేయాలనేది నీ కొడుకుకి చెప్పేది ఉండారే, అట్లా అవల మాటలు మాట్లాడక రాడు వస్తే లేనిపోయిన ఎత్తినోపై తను కొడుకుకి చెప్తే పంచాయతీ లేకుండా కదా. కొడుకుకి ఏముంది? ఒక్కరోజైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అవకాశం నాకు ఇవ్వలేదు. ఇక ఈయన ఉన్నంతకాలం ఈ కార్యనిర్వాహక అధ్యక్షుడే, కానీ అధ్యక్షుని కాలేదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాలేదు. కాబట్టి ఈయన పీడ విరగడి కావాలంటే ఈయన ఓడగొట్టాలి, ఓడగొట్టాలంటే ఓడి ఉన్నాడని ఇట్లా మొత్తం చూసి ఆ రేవంత్ రెడ్డిని తెచ్చి ఇరికిస్తే స్వామి కార్యం సౌకార్యం రెండు అయిపోతే కేసీఆర్ పీడ విరగడవుతుందని మన అనుకున్నాడేమో నాకు తెలియదు, అనుకున్నాడని నేను చెప్పలేను. సో అన్నాడు, వచ్చిన మళ్ళీ ఇప్పుడు అట్లెట్లు వస్తాడు అని మళ్ళా వితండవాదం కేసీఆర్ గారు అమ్మగారిని ఎందుకు తిట్టడం మీరు? నేను అమ్మగారిని తిట్టలేదు, మీరు తీసి కేటీఆర్ కూడా మా నాయన ముందు తిడుతున్నారు. ఇప్పుడు వాడు పూర్తి లేనివాడు ఏం మత్తులుండి మాట్లాడినడు, మత్తు లేకుండా మాట్లాడినడు. నేనేం చెప్తా, నేనేమన్నా అంటే కోనాపూర్లో మా అమ్మగారు ఇక్కడ పుట్టినరు, మా అమ్మగారు పుట్టిన ఊరు ఇక్కడనే ఉంది, నాకు ఇవాళ గుర్తు వచ్చింది అన్నాడు.